కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే ఒక భరోసా కల్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి మానసిక ధైర్యాన్ని నింపుతూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలందరినీ కూడా భయాందోళన నుంచి పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా కరోనా వైద్యులకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు కూడా ఒక అద్భుతమైన ఒక గుడ్ న్యూస్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మనకి అందిన లెక్కల ప్రకారం 363 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సాధ్యమైనంతవరకు చాలా అంటే చాలానే చర్యలు తీసుకుంది. అయితే ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా 4 వైద్యులకు కరోనా సోకి అనే ఒక వార్తలు వచ్చాయి. వైద్యులకు పీపీఈ కిట్లు అందించడం లేదు అని చెప్పి విపక్ష టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో సీఎం జగన్ డాక్టర్లకు ఒక శుభవార్త చెప్పారు. ఏపీ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ చర్యల కోసం పెద్ద ఎత్తున మెడికల్ ఫెసిలిటేషన్స్ అందిస్తోంది. రాష్ట్రంలో 74,365 పీపీఈ కిట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా N95 మాస్కులు 67,459 N95 మాస్కులు అందుబాటులో కూడా తెచ్చారు. ట్రిపుల్ లేయర్ మాస్కులు 14 లక్షలకు పైగా తెప్పించారంట. అంటే ఎన్ని ఫెసిలిటీస్, మెడికల్గా ఎన్ని ఫెసిలిటీస్ మనకు అందుబాటులోకి తెచ్చేశారో చూడండి. ప్రస్తుతం రాష్ట్రంలో టెస్టింగ్ కిట్స్ 7,380 వరకు ఉన్నాయి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెబుతున్నమాట. మన రాష్ట్ర జనాభా నిష్పత్తిలో చూస్తే ఇవి తగినంత ఉన్నాయి అనేదే నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు, వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, అలాగే వైద్య సిబ్బంది ఆధారంగా మొత్తం చూస్తే గనక అవసరమైన మేరకు సరిపోయేలా వీటిని అందిస్తున్నారు అని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తుంది అనేది ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ చికిత్సల కోసం, అవసరమైన మందుల కోసం భారత్ వైపు చూస్తున్నాయి. ఇక మెడికల్ కిట్స్ కోసం భారత్లోని అన్ని రాష్ట్రాలు ఏపీ వైపు చూసే రోజు కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు చెబుతున్నమాట. ఎందుకంటే అంత పగడ్బందీగా తయారు చేస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర సాయంతో మొదలై నిరుపయోగంగా ఉండిపోయిన మెడిటెక్ ద్వారా కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తయారు చేయించిన ఏపీ ప్రభుత్వం త్వరలో వివిధ రాష్ట్రాలకు వీటిని సప్లై చేయగల స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు వైసీపీ నాయకులు. ఒక రకంగా ఇన్ని నిజంగా ఈ ఆధునిక పరికరాలను ఇమీడియట్గా ఇన్ని టెస్టింగ్ కిట్లను రెడీ చేయడం, సూట్స్ను రెడీ చేయడం ఆల్రెడీ మూలపేటలో, తూర్పుగోదావరి జిల్లాలో రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ అందుబాటులో కూడా వచ్చేసినాయి. రోజుకు 2,000 పైగా సూట్లు వాళ్ళు అక్కడ తయారు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో డాక్టర్లు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ 4 డాక్టర్లకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి గుర్తించారు అనంతపురంలో. అటువంటి తప్పిదం మరొకసారి రిపీట్ కాకుండా చాలా కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాక్టర్లందరికీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పాలి. N95 మాస్కులతో అలాగే ట్రిపుల్ లేయర్ మాస్కులు, ఈ సూట్లు అన్నింటినీ కూడా పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చేశారు. సో ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి వైద్యులకు భరోసా కల్పించిన పరిస్థితి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.